2024 సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ పొంగూరు నారాయణ భారీ విజయం సాధించి ఎమ్మెల్యే కావాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ గొలగుమూడి వెంకయ్యస్వామిని వేడుకున్నారు. మా నాయకుడు గెలిస్తే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గొలగుమూడి వెంకయ్యస్వామి ఆలయం వరకు కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ మొక్కును తీర్చుకునేందుకు శనివారం ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి సహచర టీడీపీ కార్యకర్తలతో కలిసి గొలగుమూడి వెంకయ్యస్వామి ఆలయం వరకు కాలినడకన వెళ్లి వెంకయ్యస్వామి వారిని దర్శించి మొక్కును చెల్లించారు. డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు. వెంకయ్యస్వామి దీవెనలు ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని అనురాధ ఆకాంక్షించారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.